తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోహెల్ బిగ్ బాస్ సీజన్ 4 లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయానికి తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందు వరకు సోహెల్ అంటే ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. కానీ బిగ్ బాస్ సీజన్ 4 ఎంట్రీ ఇచ్చిన తర్వాత సోహెల్ కు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ హౌస్ లో కథ వేరేగా ఉంటాది అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయిన విషయానికి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో, మాటతో, చేష్టలతో, అరియానాతో గొడవలతో ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాడు. బిగ్ బాస్ షో తర్వాత సోహెల్ కు భారీగా పాపులారిటీ రావడంతో పాటు వరుసగా సినిమా అవకాశాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయాడు సోహెల్. కాగా సోహెల్ ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఇనయని సపోర్ట్ చేయడానికి వచ్చిన విషయానికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సోహెల్ తన కెరియర్ లో ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి గుర్తు తెచ్చుకున్నాడు. ఈ సందర్భంగా సోహెల్ మాట్లాడుతూ, ఒకానొక సమయంలో నా సినిమాలు వర్కౌట్ కాలేదు, అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, దాంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను, ఏమీ సెట్ అవ్వడం లేదు, నా లైఫ్ అయిపోయింది అని చచ్చిపోదామనుకున్నాను అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు సోహెల్. కానీ బిగ్ బాస్ షో అతడిలోని ఆశలకు మళ్లీ ప్రాణం పోసింది. ప్రస్తుతం సోహెల్ లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు లాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.